నమస్తే, వెల్కమ్ డాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చ ఏదైనా ఉంది అంటే తిరుపతిలో లడ్డు, ఆ లడ్డూలో నెయ్యి, ఈ గోల మీద ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఈ తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో అత్యంత పరమ పవిత్రంగా భావించే కలియుగ వెంకటేశ్వరుడికి సంబంధించినటువంటి లడ్డు ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగిందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ ఇవాళ ఏ ఒక్క ప్రజానీకానికైనా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత అక్కడ జరిగింది గత ప్రభుత్వ హయాంలో అంటూ కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్ తెర మీదకి వచ్చింది. దీంతో ప్రజలందరూ నమ్మారు. మరోవైపు వైకాపా వాదన కూడా ఖచ్చితంగా ఇది దేవుడితో చెలగాటం ఆడుతున్నారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఇవాళ చంద్రబాబు మీద ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి ఈ ఎపిసోడ్లో చంద్రబాబు జగన్ ఇరుకుని పెట్టాడా, లేదంటే జగన్ తప్పు చేసి ఇరుక్కున్నాడా, నెయ్యి ఎవరికి కారింది అనే డౌట్ ఇవాళ స్పష్టంగా వస్తుంది. ఎందుకంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ వాస్తవానికి కూడా మొదటి నుంచి ఉన్నటువంటి లోపం ఏంటి అంటే ఖచ్చితంగా స్వీయ రక్షణ మెకానిజం వైసీపీకి లేకపోవడం. అది కూడా జనాలు ఏది పట్టించుకోరన్న ఒక నెగ్లిజెన్సీ, ఉదాసీనత ఖచ్చితంగా ఆ పార్టీలో నిలువెత్తుగా కనిపిస్తుంది. అంటే వీటి వలనే గాలి పోగేసి చేసినా అది వైసీపీ విషయంలో నిజమై కూర్చుంటుంది. అంటే వైసీపీ నుంచి సరైనటువంటి వివరణ ఏ సందర్భంలోనూ ఎప్పుడూ ఉండదు. స్ట్రాంగ్గా కాకుండా కనీసం దానికి సంబంధించినటువంటి నైపుణ్యం అంతకంటే కూడా ఉండదు. ఇట్లాంటి సందర్భాల్లో వైసీపీని సరైనటువంటి గురి చూసి మటాష్ చేసే అతిపెద్ద కార్యక్రమానికి టీడీపీ తెరలేపింది. వాళ్ళ తప్పు కూడా దొరికిపోయింది. దీంతో కల్తీ నెయ్యి అంటూ కూడా మొదలైనటువంటి వ్యవహారం చివరికి అది జంతువుల నుంచి తీసినటువంటి ఆయిల్ అని డిసైడ్ చేసి వైసీపీ మీదకు బలంగా వదిలారు ఎన్డీఏ ప్రభుత్వ పెద్దలు. సో ఇప్పుడు ఖచ్చితంగా కల్తీ నెయ్యి వాడుతున్నారని ఒక ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఆ నివేదికలు స్పష్టం చేస్తుండడంతో టీడీపీ కరెక్ట్ టైం చూసి వైసీపీ మీద బాణం వేసింది. చంద్రబాబు యథాలాపంగా ఏమీ మాట్లాడరు, ఆయనకి ప్రూఫ్లు ఉండే మాట్లాడారు కాబట్టే ఆయన చాలా ఎమోషనల్ టచ్ ఇచ్చి ఎన్డీఏ సమావేశంలో అది కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు గత ప్రభుత్వం మీద తిరుమల మీద చేశారు. దాంతో వెంటనే వైవి సుబ్బారెడ్డి రియాక్ట్ అయ్యి ట్వీట్ చేసినా అది కూడా అప్పటికే చేదాటిపోయింది. ఇక రెండో రోజు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి వివరణ ఇచ్చినా కూడా జనం లేకి ఆ విషయం బలంగా వెళ్ళలేకపోయింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఇక మూడవ రోజున జగన్ ఈ విషయం మీద వివరణ ఇవ్వడం కంటే చంద్రబాబు రాజకీయాన్ని విమర్శించడం మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు. చదివినటువంటి స్క్రిప్ట్ పదే పదే చదివి అందరినీ విసిగెత్తించారు జగన్మోహన్ రెడ్డి. సో బాబు దేవుడిని సైతం వదలరంటూ కూడా ఆయన అంటున్నారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా కార్నర్ అయ్యింది మాత్రం ఒక్క పాయింట్ మీదే. కేవలం 300 రూపాయలు కిలో టెండర్లు, అంటే కిలో నెయ్యి కోసం టెండర్లు పిలిచి కొనడం అన్నది టీటీడీ ఇవాళ హైలైట్ చేస్తుంది. అంటే మార్కెట్లో 500కు పైగా ఉన్నటువంటి ఆవు నెయ్యి కారు చౌకగా కల్తీ నెయ్యి కొని దేవుడికి నైవేద్యం పెట్టారు అని చంద్రబాబే ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అంటే కల్తీతో చేసినటువంటి నెయ్యి ఖచ్చితంగా జంతు కొవ్వుతో తెచ్చినటువంటి ఆయిల్ని నేతితో కలిపి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేశారని ఇవాళ దేశమంతా మండిపడుతుంది. ఇప్పుడు తాపీగా నాకేం తెలియదని జగన్ కొంత నంగనాచి కబుర్లు చెప్తున్నట్టుగా చెప్తుంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు. దీంతో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి ఆ బ్యాచ్ అంతా ఇరుకాటంలో పడింది. ఇలాంటి అపచారం చేసినటువంటి వ్యక్తిని వాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా వదిలేదు లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మొత్తానికి చూస్తే శ్రీవారి లడ్డు వ్యవహారంలో ప్రజలు బలమైనటువంటి వాస్తవానికి ఆ లడ్డు ఒక సెంటిమెంట్, ఇది ఇప్పుడు దావానంలో జనంలోకి వెళ్ళిపోయింది. దానికి తోడు అన్నట్లుగా కేంద్రంలో బీజేపీ సీరియస్గా ఇష్యూని టేకప్ చేసింది. వాళ్ళు కూడా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం కూడా తిరుమల శ్రీవారికి తమిళనాడులో ఉన్నటువంటి ఒక సంస్థ నుంచి సరఫరా చేసినటువంటి నెయ్యి అపవిత్రమని ల్యాబ్ నివేదికలు నిర్ధారించినటువంటి క్రమంలో ఆ సంస్థ కూడా నెయ్యి కొనుగోలు చేయవద్దని ఆదేశాలు ఇవ్వడం, నందినిని నెయ్యిని కొనుగోలు చేయాలని తమ దేవాదాయ శాఖ సూచించడం, అదేవిధంగా తమిళనాడు సర్కార్ కూడా సదరు సంస్థ నుంచి తాము నెయ్యి కొనుగోలు చేయడం లేదని చెప్పడంతో వైసీపీ మరింతగా కార్నర్ అవుతోంది. మొత్తం మీద చూస్తే ఒక్క విమర్శ, అది బలమైనటువంటి సెంటిమెంట్తో వైసీపీ ఇవాళ విలవిలలాడుతోంది. తగిలినటువంటి రాజకీయ బాణంతో శతమతమవుతోంది. ఇప్పుడు వైసీపీలో పరిస్థితి చూస్తే నెయ్యి కారుతోంది అనేది మాత్రం ఖచ్చితంగా ఎవరిని కదిలించినా చెప్తున్నారు. అంటే కౌంటర్లు ఇచ్చే సీనియర్లు కానీ తమ వాదనను లాజికల్గా వినిపించేవారు కూడా ఇవాళ వైసీపీకి గొంతు కదపడం లేదు. వాళ్ళ గొంతులు కూడా ఇవాళ బలహీనమవుతున్నాయి. దీంతో టీడీపీకి దెబ్బకు వైఎస్ఆర్సీపీ ఉక్కిరిబిక్కిరి అవుతుందనే వాదన బలంగా రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది.
అయితే దీని నుంచి ఎలా బయటపడడం అన్న దాని మీద కూడా ఆలోచిస్తోంది వైఎస్ఆర్సీపీ అనేది కూడా చాలామంది వైకాపా నేతలు ఇవాళ స్ట్రాటజీస్ రచిస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి వివాదంలో ఎక్కువగా ఆల్ఫా మిల్క్ ప్రొడక్షన్ పేరు ప్రచారంలోకి వస్తుంది ఈ వ్యవహారంలో. అంటే ఈ కంపెనీ అత్యధికంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది, టెండర్లు వేసి, రివర్స్ టెండర్లు వేసి అతి తక్కువ ధరలకు కాంట్రాక్టర్లను నిరాటంకంగా దక్కించుకుంది ఈ సంస్థ. గత 3 ఏళ్లుగా టీటీడీకి అత్యధికంగా ఈ కంపెనీ నెయ్యి సరఫరా చేసింది. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఈ కంపెనీనే ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. ఆల్ఫా కంపెనీ బటర్ ఆయిల్ను విదేశాల నుంచి దిగుమతి చేసుకుని నెయ్యిగా మార్చి టీటీడీకి సరఫరా చేసిందని కూడా తిరుమల తిరుపతి బోర్డు ట్రస్ట్ మాజీ సభ్యులు టీడీపీ నేత రమణ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఇట్లాంటి సందర్భాల్లో ఈ సంస్థకు టీటీడీకి నెయ్యి సరఫరా చేసేంత సామర్థ్యం లేదని, అతి తక్కువ ధరకు టెండర్లు తీసుకొని కల్తీ నెయ్యిని సరఫరా చేసిందనే వాదనే బలంగా వినిపిస్తుంది. సో ఇప్పుడు సామర్థ్యం లేని కంపెనీకి నెయ్యిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కూడా చూసుకోకుండా కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారని ఇవాళ గత పాలక మండలిని, వైఎస్ఆర్సీపీ పార్టీని ఇవాళ పెద్ద ఎత్తున టార్గెట్ చేసి కార్నర్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఓవరాల్ ఎపిసోడ్లో వైఎస్ఆర్సీపీకి అయితే మాత్రం నెయ్యి కారింది. పెద్ద ఎత్తున తిరుమలకు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో ఇవాళ ఆ దేవదేవుణ్ణి కూడా అపవిత్రం చేసినటువంటి ఘనత ఎవరిదైనా ఉంది అంటే అది తప్పో లేకుంటే తెలిసి చేసినా తెలియక చేసినా నిజంగా అతి తక్కువ ధరకు వచ్చిందని టెండర్ కారు చౌక కట్టబెట్టినా ఖచ్చితంగా ఆ కల్తీ నెయ్యి ఈ పాలక మండలికి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డికి కానీ తెలిసి జరిగినా తెలియక జరిగినా అపవిత్రం అయితే ఖచ్చితంగా జరిగిందని ఘంటాపదంగా చాలామంది ఇవాళ నమ్ముతున్నటువంటి పరిస్థితి. సో మీరు కూడా తిరుమల లడ్డు విషయంలో వైఎస్ఆర్సీపీకి నెయ్యి కారిందా, మీ అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ట్యాగ్.